డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. సరిగ్గా వినపడటం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేసి చెవికి బ్రెయిన్కి మధ్యలో గడ్డలా ఉందని, దీన్ని వెస్టిబులర్ స్క్వానోమా అంటారని చెప్పారు. దీనికి రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనము యాక్చువల్లీ స్క్వానోమా అనేది సిపి యాంగిల్ అంటారండి, సెరిబెల్లో పాంటైన్ యాంగిల్ అనే ఏరియా. అంటే చెవికి బ్రెయిన్కి మధ్యలో, అది మళ్ళీ బ్రెయిన్కి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లో జనరల్గా వచ్చే ట్యూమర్ని స్క్వానోమా అంటాం మనము. దానికి ఒకప్పుడు సర్జరీ చేయడము చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు రేడియేషన్ టెక్నిక్స్, సో దీనివల్ల ఏమవుతుంది, రేడియేషన్ ఉపయోగించి కూడా మనము సేమ్ లెవెల్కు క్యూర్ ఇవ్వచ్చు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఒక 30 రోజుల పాటు ట్రీట్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఒక్కరోజులో మనము రేడియేషన్ ఫినిష్ చేయొచ్చు. పేషెంట్ మార్నింగ్ ఒకరోజు ముందు వచ్చి సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీయించుకుంటారు, దాని తర్వాత ప్లాన్ చేసి మనము సింగిల్ షాట్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటామండి, ఎస్ఆర్ఎస్ అంటారు. దీని ద్వారా ఏంటంటే ఎగ్జాక్ట్ ట్యూమర్కి ఒక 0.3 సెంటీమీటర్ వేరియేషన్తో పర్ఫెక్ట్గా ఫుల్ డోస్ ట్యూమర్కి ఇవ్వడం వల్ల అది మెల్లమెల్లగా అది ముడుచుకొని చచ్చిపోతాయి కణాలన్నీ. సో పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవసరం ఉండదు. ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా 15 నిమిషాలు ట్రీట్మెంట్ ఉంటుంది, అది కూడా ఓపీడీ అవుట్ పేషెంట్ లాగా పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అండ్ పేషెంట్ కూడా హ్యాపీగా నార్మల్ 10 రోజులు 20 రోజులు అడ్మిట్ అయ్యి బ్లడ్ లాస్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా జస్ట్ హ్యాపీగా పేషెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని సెకండ్ డే నుంచి తన నార్మల్ లైఫ్లో కంటిన్యూ చేసేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు.